మకర రాశి వారి ఫలితాలు చూద్దాం. మకర రాశి వారికి కూడా దాదాపుగా ఈ వారంలో సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. కొద్దిగా నోరుని సమలాయించుకోండి, అంటే నోరుని కంట్రోల్ చేసుకోండి, తద్వారా మీకు అనుకుంటుంది లేదా ఇబ్బంది పడే సూచనలు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అనేటువంటి పద్యాన్ని నిరంతరం చదువుకోండి. ఈ వారం మొత్తం చదవండి. కోపము అనర్థాన్ని, ఆవేశము ఆర్థిక నష్టాన్ని కలిగించబోతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. నెగిటివ్ ఫలితాలు లేవండి, సామాన్య ఫలితాలు కనబడుతుంది. నెగిటివ్ ఫలితాలు చెప్పేస్తాను, నాకు ఎటువంటి మొహమాట లేదు, బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది. ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు, కష్టపడేటువంటి తత్వం వల్ల అనుకూలత, బంధం అది మంచి వాళ్ళతో బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడడం, విద్యార్థిని విద్యార్థులు శ్రమాధిక్యత వల్ల మంచి ర్యాంకులు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, సంతాన ప్రయత్నం, సహజ సంతానం పడలేదు కానీ కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులు కూడా శ్రమాధిక లాభాలు పొందుకుంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి, పాత వ్యాపారాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ధనము, ధాన్యము, ఆనందయోగం, ఐశ్వర్యం, అలాగే ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవనం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బనసంచి కర్మాగారం, టైల్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచన కనబడుతున్నాయి. తప్పకుండా పెద్దవాళ్ళ అంగీకారం కోసం ఒకటి కాకపోతే 10 సంవత్సరాలు వెయిట్ చేయండి. అంటే మీ బాధ్యత వెయిట్ చేయడం వరకే. ఏదో గ్రహచారం వల్ల ప్రేమించారు, మళ్ళీ పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారా, జీవితం అంతా కూడా నష్టాన్ని పొందుకుంటారు. పెద్దవాళ్ళని ఎదిరించకండి, పెద్దవాళ్ళని వారి పర్మిషన్ కోసం ఒకటి కాదు 10 సంవత్సరాలు వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. దానివల్ల మీకు కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. ఈ విషయం వాస్తవం, దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వారం మొత్తం కూడా మీకు ధనము, ధాన్యము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తప్పకుండా ఉన్నాయి. ఓపిక, సహనం కావాలి. అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తమే మీరు బుధ గురు వారాల్లో కూడా ప్రయాణం చేస్తే మీకు లాభం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే రైతందరికీ పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్యంపద, రొయ్యలు, చేపల తెలకి అభివృద్ధి ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసతి కర్మాగారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆనందకర ప్రయాణము, వస్తు లాభము, వాహన యోగము, కోర్టు వివాదాలన్నీ కూడా మీకు గురువారం రోజున ఆ కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం. సోదరుల మధ్య మైత్రి కూడా ఉంటుంది. ఆస్తి పంపకాలు ఏమైనా ఉంటే శుక్రవారం, శనివారం ఏర్పాటు చేసుకోకండి, ఏర్పాటు చేసుకోండి. ఆ రెండు రోజులు మీకు ఈ ఆస్తి పంపకాల్లో కానీ కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత కానీ పొందుకునే అవకాశం కనబడుతుంది. అటువంటి విషయాలు అనుకుని ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే అధిక నీరు తాగండి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మీకు చాలా ప్రయోజనం. ఆ స్వామి మీకేం తెలుసు నీరు ఎక్కువ తాగాలి అంటే, ఆస్ట్రాలజీ అనేది, జ్యోతిష్యం అనేది ప్రపంచంలోటువంటి ప్రతి వస్తువు మీద జ్యోతిష్యంతో ముడిపెట్టి మనం చూడవచ్చు. ఇంకే శాస్త్రానికి అటువంటి అవకాశం లేదు. సపోజ్ మీకు ఎందుకు నేను నీళ్ళు తాగమని చెప్పానంటే, చంద్రుడు అనేవాడు మీ జాతకంలో ఇబ్బందికరంగా ఉన్నాడు. చంద్రుడు, శుక్రుడు రెండు గ్రహాలు ఇక మీ జాతకంలో బాగాలేదు ఈ వారంలో. అంటే ఏమిటి, అనారోగ్యం ఉంది అంటే ఏమిటంటే నీరు మీ బాడీలో తక్కువగా ఉండడం వల్ల చంద్రుడి యొక్క ప్రభావం చేత డిహైడ్రేషన్ పొందుకుంటారు. కాబట్టి నీరు ఎక్కువగా తాగండి, అది పరిష్కారం. శుక్రుడి వల్ల చర్మ సంబంధ, నేత్ర సంబంధ ఇబ్బంది వస్తుంది, అది కూడా నీరు తక్కువ ఉండడం వల్లే వస్తుంది. కనుక మీరు తప్పకుండా నీరు తాగడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఇంతకుముందు 3 లీటర్లు తాగితే ఈరోజు ఈ వారంలో 4 లీటర్లు తాగండి, తద్వారా మీకు అనుకూలమైన ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో మీకు అత్యంత శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.